ఎన్టీఆర్ ఓటు వేయడానికి వచ్చి క్యూలో నిలబడిన పద్ధతి చూసి కన్నీళ్లు పెట్టుకున్నారట శాలిని జూనియర్ ఎన్టీఆర్ సాధారణ ఒక వ్యక్తి లాగానే ఎన్టీఆర్ క్యూలో నిలబడి ఎండలో వెయిట్ చేసి తర్వాత ఓటు వేసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ విషయం చూసి శాలిని షాక్ అయిపోయిందట ఎంతో బాధపడింది అదే హరికృష్ణ గారు మరి బ్రతికి ఉండి లేదా బాలకృష్ణ గారు బాగా తోడుగా ఉంటే మరి ఇలా సాధారణంగా వచ్చి వెళ్ళిపోయేవారు కాదు ప్రెస్ మీట్లో పెట్టి హడావిడి చేసి ఎంతగానో షాక్ ఇచ్చేవారు కానీ నేను వెళ్ళలేదు అనుకుంటున్నారు అంతే తప్ప ఏమీ లేదు కానీ అక్కడ సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం అయితే తెలుస్తుందని మరి తెలిస్తే కానీ మరి ఖచ్చితంగా చేయకపోతే ఎట్లా అంటూ చెప్పినట్టుగా తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా సైతం ఎంతో వైరల్గా మారుతోంది ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ నిలబడినటువంటి ఆ పద్ధతిని చూసే శాలిని షాక్ అయిపోయిందట ఒకవేళ హరికృష్ణ గారు కానీ బాలకృష్ణ కానీ ఆయనకి తోడుగా నిలబడి ఉంటే ఆయన ఇలా సాధారణంగా వచ్చి ఓటు వేసి వెళ్ళిపోయేవారా ఆయన రాజకీయంగా ఎంతో పలుకుబడిని సంపాదించేవారు అంతే కాకుండా బాగా వాళ్ళ కోసం ఫైట్ చేసేవారు ఈ రేంజ్లో ప్రతిదానికి వెనకడుగు వేసేవారు కాదు కదా అంటూ శాలిని గతం గుర్తు తెచ్చుకొని ఎమోషనల్ తెలుస్తోంది ఎన్టీఆర్ కేవలం గ్లోబల్ స్టార్ గా మాత్రమే ఎగిలిపోయారు దాన్ని ఎవరు కూడా నందపూరి వారసులు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు అందుకే ఆయనతో ఉండడం కంటే మరి దూరంగా ఉండటమే మేలోని నందపూరి బాలకృష్ణ నుంచి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా వచ్చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ విషయంలో మాత్రం ఎంతగానో కండింగ్ పెట్టిస్తోంది మరి షాలిణీకి సో ఎన్టీఆర్ క్యూలో నిలబడి గంటల కొద్దీ అక్కడ వెయిట్ చేసి ఆ తర్వాత ఓటు వేసి వెళ్ళినట్టుగా అయితే సమాచారం కాబట్టి ఈ విషయం కూడా ఎంతగానో సెన్సేషన్ అవుతోంది